అధికార ప్రతినిధి స్పందిస్తారు బ్రహ్మన్ చౌదరి గారు గౌరవప్రదమైన పొత్తు ఉంటే మేము వెళ్తాము ఎవరి గౌరవము తగ్గించను జన సైనికుల గౌరవం తగ్గకుండా నా గౌరవం తగ్గకుండా చూసుకునే బాధ్యత నాది వ్యూహం నాకు వదిలేయండి అని చెప్పి బాల్ని ఆయన కోర్టులో పెట్టుకునే ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ బాల్ ఎవరి కోర్టులో ఉన్నట్టు అర్థం అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారి కోర్టులో ఎందుకంటే సీట్లు ఇవ్వాల్సింది ఆయనే ఎందుకంటే జనసేన పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా బలంగా ఉంది అది వాస్తవం కానీ గౌరవప్రదమైన పొత్తుకే ఆయన మొగ్గు చూపుతున్నారు సో గౌరవప్రదమైన పొత్తు అంటే జన సైనికుల వెర్షన్లో ఏంటంటే అర్థం మాకు ఒక 70 నుంచి 80 సీట్లో లేకపోతే ఒక 10 మంత్రి పదవులో లేకపోతే 2 లేదా 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవు మరి దీనికి ఒప్పుకునే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు గారు అండ్ టీడీపీ క్యాడర్ బ్రహ్మన్ గారు క్లారిటీ ప్లీజ్ रविशंकर गारू अदे विधा डिबेट को पैनलिस्ट पेद्दलंदरिकी 99 प्रेक्षकुलकु तेलुगुदेशम पार्टी तरफुन शुभोदय धन्यवादालु कृतज्ञतलु तेलियजेसुकुंटू राष्ट्रंलो उन्नटुवंटि प्रस्तुत परिस्थितुल नेपथ्यंलो गतंलो एं जरिगिंदी प्रस्तुतं एं जरुगुतुंदी मरि वीटन्निटिनि एदुर्कोवालंटे भविष्यत् राजकीयालु ए विधंगा उंडाली अनेटुवंटि विषयाल्लो ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు సభలు పెట్టుకోవడం వారి కార్యకర్తలకు సంబంధించినటువంటి మీటింగ్ కాబట్టి వారి పార్టీలో ఏం జరుగుతుంది అంతర్గతంగా బయట ఏం జరిగింది సమాజంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి కార్యకర్తలతో చర్చించడం అనేది ఏ రాజకీయ పార్టీకైనా సరే సహజం కానీ ఇక్కడ ఆ రోజున రావణాసురుని చంపాలంటే రాముడికి బలం లేక కాదు ఎందుకు మిగతా వారి సహాయ సహకారాలు తీసుకున్నారన్నది అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ కంటే ఎక్కువ తక్కువ అనేటి విషయాన్ని పక్కన పెడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి శక్తులందరూ కూడా ఏకమై ఈ రోజున అధికార పార్టీ మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అయితే ఏదైతే ఈరోజు నరేంద్ర మోడీ గారికి 2019లో బలం లేక ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో పెట్టుకోలేదు లేదంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మెజారిటీ ఉన్నప్పుడు కూడా కొన్ని పార్టీల కలయికతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుని ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు బలంగా ఉన్నా అధికార పార్టీలు బలంగా ఉన్నప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలతోటి పొత్తుతోటి వెళ్లే ప్రభుత్వాలు ఏర్పాటు చేసినాయి అనే దానికి అనేక రాజకీయ సమీకరణలు కూడా మనం చూసాం అయితే ఒకరిని ఎదుర్కోవడం కోసం అంటే ఒక ఛాన్స్ అనేటువంటి ఒక నినాదంతో రాష్ట్రాన్ని నిట్టనలుగా ముంచేసి జీవో నంబర్ 1 లాంటి జీవోలు తీసుకొచ్చి వీళ్ళు చిల్లర కేసులు పెట్టి దాడులు దౌర్జన్యాలు చేసి ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కుతున్నప్పుడు మరొకసారి కూడా వీళ్ళు దాడులతోటి కేసులతోటి లేకపోతే కులానికి మతానికి ప్రాంతానికి మధ్యలో చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలి అని చూస్తున్నప్పుడు మరొకసారి ఈ రాష్ట్రం నష్టపోవడానికి వీల్లేదు కాబట్టి ప్రతిపక్ష పార్టీలు అందరం కూడా ఒకటి నినాదంతో పనిచేస్తున్నాం కాబట్టి కలిసి పోరాటం చేద్దాం వీలైతే అవసరమైతే కలిసి పోటీ చేద్దాం అనేటువంటి ఒక మంచి దృక్పథంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు తెలుగుదేశం పార్టీ భావిస్తూ ఉంది ఏది ఏమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా గతంలో జరిగినటువంటి తప్పిదాలు అంటే నా సభలకు తండోపతండాలుగా వస్తున్నారు ఎన్నికల్లోకి వచ్చేసరికి కొన్ని అంటే తల్లిదండ్రుల మాట వినను స్నేహితుల మాట వినో కులమానికో గోత్రానికో అంటే ఆ రోజున 2019లో ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి వచ్చి మరి యువత మధ్యలో కానీ మహిళల మధ్యలో కానీ రైతుల మధ్యలో కానీ కులాల మధ్యలో కానీ ప్రాంతాల మధ్యలో కానీ మతాల మధ్యలో కానీ నిట్ట నిలువుగా చీల్చేటువంటి కార్యక్రమం ఏదైతే చేపట్టారో దానికి ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అయ్యి మద్దతు తెలిపారనేటువంటి ఉద్దేశంతో నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలలో తప్పకుండా మరొకసారి ఒకటే నినాదం అవ్వాలి ఈ ప్రభుత్వం పోవాలంటే లేకపోతే మరొకసారి ఈ ప్రభుత్వం కనుక పబ్లిక్ని కన్ఫ్యూజ్ చేసి డబ్బుతోటో మతంతోటో ప్రాంతంతోటో అధికారంలోకి వస్తే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిట్ట నిలువుగా మరి రాష్ట్రం నష్టపోయి ఉంది కాబట్టి మరొకసారి నష్టపోతే మరి వలసలు తక్కువ అసలు రాజకీయ పార్టీల ఉనికే ప్రమాదం అని చెప్పేసి విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్న తీరు కానీ చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో అడ్డుకుంటున్నటువంటి తీరు కానీ అనంతపురంలో సిపిఐ రామకృష్ణ గారిని అడ్డుకున్నటువంటి తీరును కానీ రాజమహేంద్రవరంలో మహాసేన రాజేష్ మీద దాడి చేసినటువంటి నేను అడ్డుకోలేదు కదా నిన్న నిన్న యువశక్తి కార్యక్రమం నిన్న యువశక్తి కార్యక్రమానికి ఎటువంటి అడ్డంకులు రాలేదు కదండి నిన్న యువశక్తి కార్యక్రమానికి ఎటువంటి అడ్డంకులు రాలేదు కదా అడ్డుకోవాలంటే దాన్ని అడ్డుకోవచ్చు ఏదో వంకపెట్టి అర్థం కాలేదు నిన్న యువశక్తి కార్యక్రమానికి ఏ అడ్డంకులు సృష్టించలేదు కదా అంటున్నా అదేనండి అంటే అక్కడ అంత ముందు ఏంటంటే రోడ్ షో పర్మిషన్ లేదు రోడ్డు మీద కార్లో మీరు నిలబడటానికి లేదు ఇవన్నీ ఆంక్షలు విధించారు సో ఆ ఆంక్షల నుంచి కూడా ప్రతిపక్షాలు కూడా కొన్ని నేర్చుకున్నది అనమాట అంటే మెలకువలు అంటే గ్రౌండ్ లో ఏర్పాటు చేసుకోవటం ఇవన్నీ జరిగినాయి అనమాట అయితే నిన్న హైకోర్టు తీర్పు చూసిన తర్వాత స్వతంత్రానికి ముందు ఇటువంటి జీవోలు లేవు స్వతంత్రం తర్వాత ఇటువంటి జీవోలు లేవు ఈ జీవో తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కానీ సిపిఐ సిపిఎం కానీ జనసేన పార్టీ కానీ చెప్పింది అదే బ్రిటిష్ వారు కూడా ఇటువంటి జీవోలు తీసుకొచ్చి ఉంటే అసలు ఈ రోజుకి భారతదేశానికి స్వతంత్రం వచ్చేదే కాదు అని చెప్పి హైకోర్టు హెచ్చరించిందంటే ఈ ప్రభుత్వం దాని నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది రవి శంకర్ గారు రైట్ అందుకే కదా అయితే అందుకే కదా స్టే ఇచ్చింది కదా 23rd వరకు అనుకుంటా స్టే యా తర్వాత అంటే అదేమి 23rd వరకు చెప్పుకోండి అప్పటి వరకు ప్రభుత్వానికి సమయం ఇచ్చింది దీని మీద మీరు హైకోర్టుకి రిప్లై ఇవ్వమని చెప్పి కామన్ ఇవన్నీ నేను ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మం చౌదరి గారు ఆ సభకు యువశక్తి సభకు 1,50,000 మంది వస్తారని జనసేన శ్రేణులు అంచనా వేస్తే 2,00,000 మంది వచ్చారండి 2,00,000 మంది నాకు తెలుసు 2,00,000 మంది వచ్చారు ఇట్స్ అంటే మొత్తం ఎక్కువగా సక్సెస్ అయిందని చెప్పాలి అంటే కళ్యాణ్ గారు స్పీచ్ కాస్త డిసప్పాయింట్ చేసి ఉండొచ్చు కానీ జన సైనికులకు సభ అయితే సక్సెస్సే కానీ ఒక్క అపశృతి అంటే ఒక్క అపశృతి జరగల ఎందుకు కారణం అది 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 ఒక ఒక గ్రౌండ్ లో జరిగిన సభ కాబట్టి అదే ఒక రోడ్ షోనో లేకపోతే ఇంకో చోట ఒక చిన్న కూడల్లోనో జరిగి ఉన్నట్లయితే అంతమంది ఖచ్చితంగా వస్తారు కాబట్టి క్రౌడ్ పుల్లింగ్ చేయక్కర్లేదు స్వచ్ఛందంగా స్వతహాగా వస్తారు కాబట్టి జరగరానిది ఏదైనా జరిగి ఉండవచ్చు కానీ అది ఒక గ్రౌండ్ లో ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఏ అనర్థం ఏ అపశృతి జరగలేదనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రవి గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ జనసైనికులు కానీ నిరాశపరచలేదు నిరాశపరిచిందంటే ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే బ్రహ్మం గారు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి కలిసిన తర్వాత చాలా మందిలో ఒక రకమైన అయోమయం ఏంటంటే మళ్ళీ పొత్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తారా పవన్ కళ్యాణ్కి సీఎంగా అయ్యే అవకాశం ఇస్తారా మనమేమో మన అధినేత మన ఆరాధ్య హీరో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం మరి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా అని ఒక డైలమాలో ఉన్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తారేమో అని చెప్పి చాలా మంది ఆశ చూశారు సార్ మీకు తెలియదు కానీ ఆ క్లారిటీ ఇవ్వలేదని చెప్పి డిసప్పాయింట్మెంట్ రవిశంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం అయినా సరే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం అయినా సరే తెలుగుదేశం పార్టీ బాగు కోసమా లేకపోతే జనసేన పార్టీ మనుగడ కోసం ఉండదండి రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళిద్దరు తీసుకుంటారు నిర్ణయాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటోలను నేను తీర్చను అని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక్కడ జన సైనికులు పూర్తి స్థాయిలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వాళ్ళకేమి ఇది కాల నీకు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిస్థితుల్ని ఆర్థిక పరిస్థితులను కానీ సామాన్య పరిస్థితులు కానీ లేకపోతే చెప్పింది ఒకటి చేస్తున్నది ఒకటి ఎప్పుడైతే మొదలైందో ఎప్పుడైతే మన భీమ్లా నాయక్ సినిమాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూసిందో ఎప్పుడైతే వకీల్ సాబ్ సినిమాని పవన్ కళ్యాణ్ గారి సినిమాని అడ్డుకోవాలని చూసిందో అప్పటి నుంచి కూడా జన సైనికులు ఈ అధికార పార్టీకి మనం తప్పు చేశాము ఈ యొక్క రాజకీయ పార్టీని బంగాళాఖాతంలో కలపాలి అని చెప్పేసి జనసైనికులు భావించారు తప్ప ఈ రోజు మీరు కూడా మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి రవిశంకర్ గారు చెప్పండి ఈ రోజున గ్రౌండ్ లో మీటింగ్ లో ప్లాన్ ఎందుకు చేసుకున్నాం అంటే ఈ ప్రభుత్వ ఈ ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్నటువంటి మీటింగులకి ఈ యొక్క అధికార పార్టీ యొక్క లొంగి పోలీసు వాళ్ళు సహకరించట్లేదు కాబట్టి పోలీసుల వైఫల్యం వల్ల అనేక సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఎలాగో ప్రభుత్వం సహకరించినప్పుడు మనమైనా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనము గ్రౌండ్స్ లో మీటింగ్లు పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది జనసేన నాయకుడు కానీ ఇక్కడ ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏదైతే ఉందో అది జన సైనికులను ఎటువంటి ఇబ్బందులు కూర్చేయలేదు వారి పార్టీ కార్యకర్తలకి నాయకులు ఒక దిశానిర్దేశం ఇచ్చుకోవడం జరిగింది పొత్తులు ఏంటి అన్నది అది ఎన్నికల సమయం అప్పుడు పొత్తులు ఉంటాయి సార్ పొత్తులు ఉంటాయి ఖచ్చితంగా తెలిసిపోయింది నో డౌట్ దానిలో కానీ సీఎం క్యాండిడేట్ ఎవరిదన్నదే క్వశ్చన్ సీఎం క్యాండిడేట్ గా పవన్ కళ్యాణ్ ఉంటేనే ఓటేస్తామనే వాళ్ళు చాలా మంది ఉన్నారు దానిలో అదే అంటే రాష్ట్రం నష్టమకపోతే పర్లేదు అనుకునేటారు కొంతమంది ఉంటే వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు లేదండి ఈ జన సైనికులకు కావాల్సింది పవన్ కళ్యాణ్ సీఎం అవడమే పవనే సీఎం సీఎం పవన్ అదే నినాదాలు నిన్న మీరు చూసారో లేదో రణస్థలంలో రవిశంకర్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ను బట్టి పొత్తుల గురించి వీటన్నిటి గురించి మనం ఈ రోజు డిబేట్ లో ఆలోచిస్తున్నాం కానీ గతంలోనే ఇదే ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవక ముందు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు కలవక ముందు ధర్మాన ప్రసాద్ గారు సైకిల్ గాలి వీస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఇదే బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతే అవమానకరం 151 సీట్లు వచ్చిన పార్టీ అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. ఆనవ రామనారాయణ రెడ్డి గారు అధికార మార్పు తథ్యం మనం ఏం చేసామని చెప్పేసి మనకు ఓట్లేస్తారు ఒక పెన్షన్ ఇస్తే అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటని చెప్పి ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారం తథ్యం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మాట్లాడిన తర్వాత మాత్రమే ఈ రోజున రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు జియో నంబర్ 1 తీసుకొచ్చిన విషయం కావచ్చు, విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటున్నటువంటి తీరు కావచ్చు, రాష్ట్రం అల్లాడుతున్నటువంటి విషయంలో కావచ్చు, మహిళల రక్షణ, రైతాంగ సమస్యలు, నిరుద్యోగ సమస్య పెరగటం, విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి మౌలిక సదుపాయాల కల్పన విఫలమైన తర్వాత రాష్ట్రం ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కలవకముందే వైసీపీ నాయకులు ప్రకటించారు మా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది, మా ప్రభుత్వం రావడం కష్టం అని చెప్పేసి నేను వీడియో క్లిప్లు పంపిస్తా. సార్ ప్రభుత్వం కనీసం జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్నామని చెప్పి పార్లమెంట్ లోనే చెప్పారండి ఎంపీ భరత్ గారు. ఓపెనే కదా రైట్ మళ్ళీ మీతో మాట్లాడతా రైట్ మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడారు. అవునవును వీళ్ళు చెప్పేటువంటి పార్లమెంట్ ఇంకో విషయం కూడా స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో 5 ఇళ్ళు మాత్రమే కట్టారని నారాయణమూర్తి గారు మాత్రం నేను నవరాత్రాల కమిటీ చైర్మన్ ని మేము 5 లక్షల ఇళ్ళు కట్టాము ఆంధ్రప్రదేశ్ లో అని చెప్తారు. చూపించమంటే చూపించరు, గత ప్రభుత్వాలు కట్టేటువంటి ఇల్లు ప్రజలకు ఇమ్మంటే ఇవ్వరు. అన్ని మాట్లాడదాం. శివపార్వతి గారు అలాగే ఆదినారాయణ గారు మాట్లాడే ముందు నారాయణమూర్తి గారు స్పందిస్తారు అధికార పార్టీ నుంచి. నారాయణమూర్తి గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి చాలా మాటలు అన్నారు, గతానికి మించి అంతకు మించి అన్నట్లుగా అన్నారు. 3 ముక్కల ముఖ్యమంత్రి అని కామెంట్